అస్సలాము అలైకుమ వరహ్మతుల్లాహి వబరకాతు. ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీమ్. ఖురాన్ మరియు హదీస్ ఆధారంగా ఇస్లాంలో సిలా రహమే గురించి మనం ఇప్పుడు తెలుసుకోబోతూ ఉన్నాము. సిలా రహమే అంటే మెరుగైన సమాజం, ఉత్తమ బంధుత్వ హక్కుల యొక్క రక్షణ మరియు ఏర్పాటు, మరియు వీటి గురించి ఇస్లాంలో ఏం చెప్పడం జరుగుతుంది. ఇస్లాంలో అల్లాను ఆరాధించడం, అల్లా చెప్పినట్టు జీవించడం మొదటిదైతే కనుక రెండవది సిలా రహమే. మరియు బంధుత్వ సంబంధాల తెగదెంపులకు దూరంగా ఉండండి అని ఖురాన్లో అనేక వాక్యాల్లో తెలియజేయడం జరుగుతుంది. దాంట్లో ఒకటి నాలుగో సూరాలో మొదటి వాక్యం, మరియు బంధువుల యొక్క హక్కును వారికి ఇస్తూ ఉండండి అని చెప్పడం జరిగింది. ఒకవేళ మనం ఒకవేళ జకాత్ ఇవ్వాలి అనుకుంటే ముందుగా మీ యొక్క బంధుత్వంలో ఉన్నటువంటి పేదవారు ఎవరైతే ఉన్నారో వారికి ఇవ్వండి అని చెప్పడం కూడా జరిగింది. ఇకపోతే అల్లా కలపమని ఆజ్ఞాపించిన వాటిని ఎవరైతే తెంచేస్తారో వారే శాపానికి అర్హులు, శాపానికి అర్హులు. వారి కోసం బహు చెడ్డ నివాస స్థలం కూడా ఉంది అని 13:25 వాక్యంలో చెప్పడం జరుగుతూ ఉంది. మరి అల్లా అర్ రెహమాన్, అల్లా అర్ రహీం, అల్లా అపార కరుణామయుడు, అల్లా దయాశీలి, ప్రేమ కలిగిన వాడు. ఎవరైతే బంధువుల పట్ల రెహం చూపిస్తారో వారిపై అల్లా రెహం ఉంటుంది. మరెవరైతే తెగతింపులు చేసుకుంటారో వారిపై అల్లా యొక్క ఆగ్రహం ఉంటుంది అని ఇస్లాంలో తెలియజేయడం జరుగుతుంది. తల్లిదండ్రుల ఎడల ఉత్తమంగా మెలగాలి అని, అలాగే బంధువులను ఆదరించాలి అని, మర్యాదగా వారితో మాట్లాడాలి అని, జకాత్ ఇస్తూ కూడా ఉండాలి అని 283 వాక్యంలో తెలియజేయడం జరుగుతుంది. ఇకపోతే బంధువుల్లో ఎవరైనా సరే ఎవరితోనైనా మనం గొడవ పెట్టుకోకూడదు అని, వారికి ఎవరికి అన్యాయం చేయకూడదు అని, అవమానించకూడదు అని, మన మూలంగా సమాజంలో కల్లోలం అనేది జరగకూడదు అని, వాళ్ళు ఏమైనా చేస్తే మనం క్షమించడం కోసం ప్రయత్నించాలి అని, సలాంని స్థాపించడం కోసం ప్రయత్నించాలి అని, వీటన్నిటికీ కట్టుబడి ఉండటం అల్లా యొక్క ఆజ్ఞలను, ఆజ్ఞాపాలన మరియు ఆరాధనలో భాగమని ఖురాన్లో మరియు హదీసుల్లో తెలియజేయడం జరుగుతుంది. పాపకార్యాల్లో దౌర్జన్యపు పనులలో ఎవరికి సహకరించకూడదు అని 5:2 వాక్యాల్లో చెప్పడం జరుగుతుంది. కానీ బంధుత్వాన్ని పటిష్టం చేయడం కోసం ఇడిపోయిన స్నేహితులని, ఇడిపోయిన బంధువులని కలపడం కోసం చేసే ప్రయత్నం ఏదైతే ఉంటుందో ఇది కూడా చాలా ఉత్తమమైనటువంటి కార్యంగా ఇస్లాంలో తెలియజేయడం జరుగుతుంది. ఇకపోతే ఎవరైతే కతారహమి చేస్తారో వారిపై అల్లా యొక్క ఆగ్రహం ఉంటుంది అని ఖురాన్ మరియు హదీసుల్లో కూడా చెప్పడం జరిగింది. ఇంకా అనేక వాక్యాలు దీని గురించి, సిలా రహమ గురించి చెప్పడం జరిగింది. దీని గురించి మనం ఇంతకుముందు తెలుగు బుకారీలో కూడా తెలియజేసుకోవడం జరిగింది. నేను ముందుగా సృష్టికర్త అల్లాను ప్రార్థిస్తూ ఉన్నాను. అల్లా, మీరు ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ద్వారా ఏదైతే జీవన మరియు ఆరాధన పద్ధతులు మాకు పెట్టారో, ఏదైతే బంధుత్వ హక్కులు మాకు పెట్టారో, వాటిని తెలుసుకొని, నేర్చుకొని, అర్థం చేసుకొని, గుర్తుపెట్టుకొని వాటి ప్రకారం మేము జీవిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ తెలియని ఇతర మా సోదరి సహోదరులు కూడా తెలిపే భాగ్యాన్ని మాకు ప్రసాదించండి. వల్ల ఆమీన్.